డ్యాన్సింగ్ బర్డ్ క్రాఫ్ట్ వర్క్ లోపల ఈరోజు డ్యాన్సింగ్ బర్డ్ చూపిస్తున్నాము. మన ఇండ్లలో కార్డు మందపు కార్డు ఏదైనా ఒక పెళ్లి పత్రిక తీసుకొని ఇది పెళ్లి పత్రిక దాని లోపల మందం స్టిఫ్గా ఉంటుంది లేదా డ్రాయింగ్ షీట్ తీసుకోవచ్చు కానీ డ్రాయింగ్ షీట్ మళ్ళీ కొనాల్సి వస్తుంది. అయితే ఇది ఇది మందం ఉంది కనుక ఇది పనికొస్తుంది అన్నమాట. దీని నుండి మనము ఫ్లయింగ్ బర్డ్ చేయొచ్చు, డ్యాన్స్ బర్డ్ చేయొచ్చు, తర్వాత వన్ హ్యాండ్ తోటి దీన్ని మూమెంట్ చేయాలన్నమాట. అది కూడా చేశాను, మీకు తర్వాత క్లాస్లో చూపిస్తాను అన్నమాట. అయితే డ్యాన్సింగ్ బర్డ్ కావలసిన వస్తువులు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ పాత అట్ట ముక్కలు రాశాము, తెల్ల కాగితపు, తర్వాత ఫెవికోల్, వెదురు బద్ద. నేను ఏం చేశానంటే ఈ పైపు తీసుకున్న, పేపర్ తోటి ఇలా పైపు తయారు చేసి తీసుకున్నా, లేదా జొన్న కంకి తీసుకొని ఒక కంకి పైభాగం స్టిఫ్గా ఉంటుంది పుల్లలాగా, అది వాడవచ్చు అన్నమాట. తర్వాత ఏదన్నా పాత చీపురు పుల్లలు అవి కూడా వస్తున్నాయి, తర్వాత ఫేకోల్స్ రంగులు అవన్నీ తీసుకుని కట్ చేసి చేయొచ్చు అనమాట. అయితే ఇది ఇప్పుడు మనము వెడ్డింగ్ కార్డు తీసుకున్నాను, దీనికి ఫ్లయింగ్ బర్డ్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను అనమాట. తర్వాత ఇక్కడ అదే పక్షికి నేను రంగులు వేశాను, ఇది రంగులు, ఇది రంగులు వేశాను అనమాట. దీనికి ఇప్పుడు కన్ను ముక్కును అవన్నీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ పక్షి, మామూలు పక్షి ఉంది, ఇక్కడ కాకిలాక రెండు ఒక టూ సైడ్గా మనం తయారు చేస్తాం, అలా కూడా తయారు చేయొచ్చు అనమాట. అయితే దీనిపైన ఇప్పుడు ఇలా సెట్ చేసి పెట్టాలి. ఇలా అన్నమాట టూ సైడ్ పెట్టాము. కొన్ని లైన్లు సరి చూపెట్టాలి, చిన్న చిన్నగా వేస్తున్నాను అన్నమాట. కనిపిస్తుందా?
దీన్ని ఆఫ్ కట్ చేస్తాం అన్నమాట. ఇలా ఫెవికాల్ తోటి ఫిక్స్ చేశాను, దాన్ని అంటించాలన్నమాట. కొంచెం అంటిస్తే అయిపోతుంది, లేదా దారంతో కుట్టచ్చు. రెండు రకాలు చేయవచ్చు అన్నమాట, దారంతో అయినా కుట్టచ్చు. ఇలా ఇలా కుట్టి దారం కట్టేస్తాం అన్నమాట. ఇలా సెట్ అయిపోయింది. దీనికి ఒక పైప్ ఎక్కిస్తున్నా, పైప్ ఎక్కిస్తున్నా. ఏదన్నా ఎక్కియచ్చు, వేరే బర్డ్ ఏదైనా ఎక్కియచ్చు అన్నమాట. ఇది కూడా ఎక్కియచ్చు. దీన్ని తీసుకుందాం. ఇది ఇది కూడా బాగుంది. ఇది కూడా కట్ చేసి కుట్టేస్తాను అన్నమాట. ఇది ఈ టైప్ అన్నమాట. అయితే దీని లోపల మనం దారం ఎక్కించాలి. దారం ఎక్కించి ఇలా మూమెంట్ చేస్తే పక్షి అటు ఇటు తిరిగినట్టు, డాన్స్ చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట. అయితే దీనికి బదులు మనం ఈ పక్షికి బదులు దీన్ని వాడచ్చు. మనం దీన్ని ఇప్పుడు పెయింటింగ్ చేద్దాం.
డ్రాయింగ్ బోర్డ్ రెడీ అయింది. అయితే పైపుకు గమ్ తోటి కుట్టాను, అతికిచ్చాను, టూ సైడ్ పెయింటింగ్ చేశాను. దీనికి టూ సైడ్ పెయింటింగ్ చేయడం వల్ల మనకు రెండు పక్షులు మనకు కనిపిస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇట్లా రోల్ లాగా తయారు చేయాలి. రోల్ రోల్ లాగా తయారు చేసి దారపు కండే ఉంటుంది కదా, దారపు కండెలాగా తయారు చేసి దాన్ని ఈ దారంతో గట్టి దారంతో లోపల అటు ఇటు తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చి వన్ సైడ్ ఇలా తిప్పాలి. వన్ సైడ్ తిప్పిన తర్వాత ఈ పైపు అనేది ఈ దాని లోపలికి ఎక్కించాలి. మెల్లగా ఎక్కించాలి. అది దారం ఎంతవరకు పోతుందో చూడాలి. మరి కరెక్ట్ దారం పోతుందా లేదా, పోకపోతే ఒకవేళ అక్కడ ముడి ఈ ఈ పైపుకు ముడి పడాలన్నమాట. అంతే, ముడి పడితే చాలు మనము సక్సెస్ అయినట్టు. రైట్, కరెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ దారాన్ని అటు ఇటు గుంజిన తర్వాత ఇక్కడ ఒక దానికి కట్టేస్తానమాట. ఇక్కడ ఒక కొక్కెం లాక్కుంది, దాన్ని కట్టేస్తాను. ఇది వెదురు దెబ్బ, యాక్చువల్ వెదురు దెబ్బ కావాలి. వెదురు దెబ్బ లేనందున ఒక చిన్నది ప్లాస్టిక్ స్కేల్ దొరికింది. ఆ స్కేల్ ద్వారా మనం దీన్ని ఎక్కించుకోవాలన్నమాట. ఉడేస్తున్నా. ఉడేసి మనకు ఆడించేటందుకు వీలు ఉంటుందన్నమాట. మనం ఆడించాలి కదా, మెయిన్ ఆడించాలి. అటు ఇటు ఆడిస్తేనే డాన్సింగ్ బర్డ్ అన్నమాట. ఇటుపక్క అయిపోయింది, నెక్స్ట్ ఇటుపక్క. టూ సైడ్ ఈ దారాన్ని టూ సైడ్ కట్టిన తర్వాత అప్పుడు ఈ పైపుకు ఒక సుట్టు తిరిగి దారం బయటకు వచ్చిందన్నమాట. అప్పుడు మనం దీన్ని బాణంలాగా కట్టి కొంచెం మూమెంట్ చేస్తే మనకు పక్షి అటు ఇటు డ్యాన్స్ చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది చిన్నపిల్లలు చేసుకుని మంచిగా ఆడుకోవచ్చు అన్నమాట. కొంచెం చేయడం కష్టం, అన్ని సదుపాయాలు మనకు కరెక్ట్ ఉంటే మనం తొందరగా తయారు చేయవచ్చు అన్నమాట. తర్వాత సేమ్ దీని మాదిరిగానే మళ్ళీ మనకు ఫ్లయింగ్ బర్డ్ ఉంది. తర్వాత వన్ హ్యాండ్ తోటి ఎగురుచున్న పక్షి అన్నమాట. వన్ హ్యాండ్ తోటే చేయొచ్చు, వన్ హ్యాండ్ పక్షి అన్నమాట. ఇలా రకరకాలుగా ఉన్నాయి. వీటిని నెక్స్ట్ మీకు క్లాస్లో చూపిస్తాను. ఇది మాత్రం ఫ్లయింగ్ డాన్సింగ్ బర్డ్ బొమ్మ, అటు ఇటు డాన్స్ చేసినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది డాన్సింగ్ బర్డ్.